किचन सो इवाल विजय किचन सिंपल मेंतिकूर करी चेसि चूस्तुन्ना मेंति अंड टमाटो करी निजंगा चाला हेल्दी अंडी मेंतिकूर चाला एक्कुवगा तिनाली अंड ई करी असल चेदु उंडदु वगरु उंडदु सो इंका चाला यम्मीगा उंटुंदी अंड एस्पेशियली मीरु बिलीव चेस्तारो लेदो चपाती की पुल्का की असलु सूपर कांबिनेशन अन्नमाट चाला अद्भुतंगा उंटुंदी सो मीकु चपातीलकु एदैना वेरैटी करी कावालंटे ई मेंतिकूर अंड टमाटा करी अयिते डेफिनेटली ट्राई चेयंडि अट द सेम टाइम अन्नंलोकि कूडा फर्स्ट पैन पेट्टुकोनी ऑयल वेसुकुंटुन्नानु सो अंटे मन उल्लिपायलु वेगेंत ऑयल दीनिकि एक्कुव ऑयल कूडा पट्टदु ओक 2 टेबल स्पून्स ऑयल वेसुकुंटुन्नानु सो फर्स्ट ऑयल हीट अयिते सो ऑयल हीट अय्याक शनगपप्पु मिनपप्पु 1 टेबल स्पून अलागे ఆవాలు సో ఇప్పుడు ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు లేదా ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి ఏదో ఒకటి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇందులో కరివేపాకు వేసి ఆనియన్స్ వేస్తున్నాను నేను సో ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేసి చక్కగా కొంచెం దీని ఫ్రై చేస్తున్నాము దీనికి ఎక్కువ ఆనియన్స్ అండ్ టమాటా ఉంటేనే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆకుకూర కదా మనం ఎక్కువ మరి వేయలేం మెంతికూర కూడా ఆల్రెడీ నేను రెండు పెద్ద కట్టలు తీసుకున్నాను దానికి నాకు ఒక కప్ ఆకుకూర వచ్చింది ఇప్పుడు నేను ఒక రెండు పెద్ద ఆనియన్స్ వేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి సో ఇది కొంచెం వేగి కలర్ చేంజ్ అయ్యవాలి అంటే ఒక 1 2 మినిట్స్ లో ఇది వేగి కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు నేను मन मेंति आकु शुभ्रंगा कड़िगी पक्कन तीसुकुन्नानु वाटर लो नुंचि रेंडु मूडु सार्लु सो दानि वेसुकुन्नानु नेनु इला आकु परंगाने वेस्तुन्नानु मीरु कावालंटे कट चेसुकोवच्चु बट इदि चिन्न आकु लागे उंदि काबट्टि नेनु इदागा वेसुकुन्नानु सो इप्पुडु इदि वेसुकोनि शुभ्रंगा ओक हाफ मिनिट ट्रै चेस्तुन्नानु दीनि मेंति आकु वेसुकोनि ट्रै चेस्तुन्नानु చూసారా అంత ఆకు వేస్తే ఫ్రై అయిపోగానే దీంట్లో వేయంగానే అసలు ఆకు మొత్తం ఆవిరైపోయినట్టుగా కొద్దిగా అయింది చూసారా చాలా కొంచెం అయింది సో అందుకని మనం ఇందులో ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటాం అన్నమాట ఉల్లిపాయ టమాటా కానీ అసలు నేను చెప్పడం కాదండి ది బెస్ట్ కాంబినేషన్ ఆ మెంతి కూర ఉల్లిపాయ టమాటా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నంలో కానీ చపాతీ పుల్కా చాలా బాగుంటుంది ఇది ఒక హాఫ్ టు 1 మినిట్ ఫ్రై అయ్యాక దీని మూత పెట్టి కుక్ చేసుకుందా ఎందుకంటే ఫ్రై అయితే ఫస్ట్ ఇది కొంచెం దానికి ఉన్న వగరు కొంచెం చేదు అలాంటిది కొంచెం బాగా ఏదవుతుంది అన్నమాట ఫస్ట్ ఫ్రై చేసుకోండి కానీ అసలు ఇది మనం అనుకుంటాం మెంతికూర చాలా మంది భయపడతారు చేదు ఉంటుంది వగరు ఉంటుందని అసలు అలా ఉండదండి చేసే ప్రాసెస్ లో చేస్తే గనక చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఈ కర్రీ సో ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మూత పెట్టుకొని మగ్గించుకుందాం సో ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటాను అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోండి సో ఒక 2 మినిట్స్ తర్వాత నేను దీని ఓపెన్ చేస్తాను చూసారా చక్కగా ఫ్రై అయ్యింది మన మెంతి కూర మంచి గుమగుమలాడే సువాసన వస్తుంది సో ఇప్పుడు నేను దీంట్లో టమాటా ఒక 4 టమాటాస్ యాడ్ చేస్తాను 3 to 4 టమాటోస్ ఈజీగా పడతాయండి చక్కగా వేసుకోవచ్చు సో వేసి దీన్ని కూడా ఇప్పుడు ఒక టమాటాను ఒక 1 మినిట్ ఫ్రై చేద్దాం చక్కగా ఫ్రై చేసి నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఒక 1 మినిట్ అయ్యాక దీన్ని మళ్ళీ నేను మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటాను ఇది ఒక మగ్గడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది ఎందుకంటే టమాటా చక్కగా కుక్ అయ్యి మగ్గాలి కదా సో 5 మినిట్స్ టైం పడుతుంది सो ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా కుక్ అయిపోయింది అంటే బాగా మగ్గింది సో నేను మధ్య మధ్యలో చూడండి చక్కగా మగ్గిపోయిన టమాటా కూడా సో ఇప్పుడు దీంట్లో పసుపు రుచికి సరిపడినంత ఉప్పు అండ్ కారం
सो वेसी इंकोकसारी कलिपेसी इंकोक 1 मिनट अंडी अयिपोयिंदि इंका अंटे ई उप्पु कारम पसुपु इंदुलो मग्गिते चालू मन मेंति कूर टमाटा करी रेडी अयिपोयिंदन्नमाट सो ओक 1 मिनट दीनि मग्गनिस्तानु బాగా కలుపుకొని ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో 1 మినిట్ తర్వాత నేను శుభ్రంగా మగ్గిపోయింది పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది అండ్ మంచి అరోమా ఫ్లేవర్ అయితే మెంతి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇవాల్టి మన మెంతి కూర అండ్ టమాటా కర్రీ నిజంగా సూపర్ గా ఉంటుందని నేను చెప్పానని కాదు డెఫినెట్లీ మీరు అన్నంలో నెయ్యి చుక్క వేసుకొని తినాలి అదిరిపోతుంది లేదంటే చపాతీకి గాని పుల్కా కాని డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి నా కామెంట్ పెట్టండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ మేతి టమాటా కర్రీ సో డెఫినెట్లీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ